నేను అడుగుతున్నా మిమ్మల్ని, భూమి మీదేనా, నమ్మకమేనా? నాకు నమ్మకం లేదు మీ భూమి అని. మీదేనా భూమి? ఇది చూసారా, ఇవి పట్టాదారు పాస పుస్తకం, ఇది మీ ఫోటోనా? ఇది ఎవరి ఫోటో? ఇది భూమి ఎవరిది? జనగా తాత ఇచ్చాడా? వీళ్ళ నాన్న ఇచ్చాడా? మీకు వీళ్ళ ముత్తాత ఇచ్చాడా? మీ తాత ఇచ్చాడు, మీ తండ్రి ఇచ్చాడు. మీ వారసత్వం, మీ కష్టార్జిత అవునా కాదా? అయితే ఈయన ఫోటో ఎట్టేస్తాడు? ఎట్టేశాడు అంటే మనం అడగం కాబట్టి ఏమైనా చేసే దుర్మార్గుడు. నేను అడుగుతున్నా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేను పరిపాలించా, ఎప్పుడన్నా నాకు ఈ ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా వేసానా నేను? ఈ ఎట్టుండాలంటే పట్టాదారు పాస పుస్తకం అంటే నీకు ప్రభుత్వం ఇచ్చే ఒక గ్యారంటీ. ఇంత మునుపంతా కూడా ఈ విధంగా ఉండేది. ఇది ప్రభుత్వ ఎంబ్లం, ప్రభుత్వ అథారిటీ, ప్రభుత్వాన్ని అంటే ఒక సావర్నటీ పవర్, దాన్ని మీరు ఆమోదిస్తారు. గాని 5 ఏళ్లలో పోయే సైకోని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చెప్తున్నాను, నేను ఒకసారి దీన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ గవర్నమెంట్ ఎంబ్లమ్ తో పట్టాదారు పాస పుస్తకాలు మీకు ఇస్తా. ఇప్పుడు ఒకటే చెప్తుంది, ఏం చేద్దాం ఇప్పుడు దీన్ని? చించేయమంటారా? చించమంటారా? కోపంగా ఉన్నారా? గట్టిగా చించాలా? చిత్తు చిత్తుగా చించి చెత్త పొట్ల వారేస్తారు. దానికంటే ప్రమాదం, జగన్ కి మీ ఆస్తి మీద కన్ను పడింది. ఇది మరీ ప్రమాదం అని చెప్తున్నా. నేను చెప్తే మీరు అనుకోవచ్చు నాకేదో ఆయన మీద కోపం ఉందని. నా కోపం కాదు, మీ మీద నాకు ప్రేమ. ఎందుకంటున్నానంటే కొత్త చట్టాన్ని ఆయన తీసుకొచ్చింది, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నేను అడుగుతున్నా, ఇది ల్యాండ్ టైటిలింగ్ కాదు, జగన్ గ్రాబింగ్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూమి అంతా తీసుకుంటాడంట, మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే రుణాలు ఇస్తారమ్మా మీకు? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మీ దాన్ని? ఈ రోజు మీ దగ్గర పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా? 10 ఉందా లేదా? ఏం కావాలి రికార్డ్స్ ఇస్తున్నారు, అన్ని ఉన్నాయి. కానీ రేపటి నుంచి ఆ రికార్డ్స్ అన్ని ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ లో మీ జాతకాలు ఉంటాయి, ఆయన ఏది రాస్తే అదే ఫైనల్. 14 ఏళ్లు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఏ పేదవాడికి కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రావడం లేదంటే, ఆయన చేసిన ఒక్కటంటే ఒక స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా, ఒకసారి చూద్దామా, ఒకసారి చూద్దామా అన్న, ఒకసారి చూద్దామా తమ్ముడు, ఒకసారి చూద్దామా అక్క. ఇది 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నుంచి ముఖ్యమైన హామీలనంటూ, ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల పాంప్లెట్ లో పెట్టి ముగ్గురి ఫోటోలను పెట్టుకుని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పాంప్లెట్ లో ఉన్నది నేను చదువుతాను, మీరే చెప్పండి, 2014లో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు, ఆ తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే సమాధానం చెప్పండి కొడతా ఉన్నా. ఇందులో చెప్పినేటివి, ఇందులో చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు జనాలు పరిగెత్తారన్నా, ఇలా 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 ఇలా. ఇందులో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తారన్నాడు. రెండో హామీ అక్క, పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తారన్నాడు. రెండో హామీ అక్క, నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, 1 రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ.
రెండు చేతులు పరిగెత్తాలి, ఎలా 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 ఎలా. మూడో హామీ, మూడో హామీ అక్క, ఇది కూడా మీకు సంబంధించి. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఇన్ని వేల మంది ఉన్నారు, నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా వేశారా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ రెండు చేతులు పరిగెత్తారంటే ఇలా ఎలా 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 ఇలా ఎలా 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 ఎలా. తమ్ములేవో మాకు, ధైర్యం లేదో మాకు, ఏం మాట్లాడతావు? 40 మందిని మట్టలు చేసి బెదిరిస్తారా మీరు బెదిరెడ్డి గారు? అరే ఎర్ర చింతన వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్లు చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్రచందన డాన్, అలిపిరి కట్నం నిందితుడు, 15లో మారిషస్లు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గోండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాను, రైల్వే కోడూర్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, రైల్వే కోడూర్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, ఒక్కొక్క వైసీపీ గుండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం, మర్చిపోకండి. ఇంతమంది యువతున్నారు, మీరు కళల కణిజాలతో చేసిన యువత, మీరే కనుక నిజంగా గుండె లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రోడ్ల మీదకి రాగలరా? మీకు మీకు పిరికితనం వచ్చేసింది మీలో, ధైర్యం చచ్చిపోయింది మీలో. నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటికి రావాలి, నిలబడాలి. ధైర్యం లేని సమాజం కుళ్ళిపోతే చచ్చిపోతే. రాయలసీమ ఇది, రాయులు ఏలిన సీమ ఇది. ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానంటే ఎట్లా, మీరు భయపడతానంటే ఎట్లా? భయపడకండి, నేనున్నా, మీకు అండగా ఉంటా. మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు. ఇప్పుడు జగన్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందా అన్న స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంట్ కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్. ఈరోజు కడప పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ అధికారాన్ని, ఆ పదవిని ఈరోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి?